ఆకస్మిక తనిఖీలతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను హడలెత్తిస్తున్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వసతి గృహంలో శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి గురుకుల వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని అధికారులు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెను ప్రకారం అందించకపోతే వార్డులతో పాటు సిబ్బందిపై చర్యలు తప్పవని అన్నారు మండల స్థాయి అధికారులు ప్రతి వారం గురుకుల సంక్షేమ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు విద్యార్థుల నుండి ఎలాంటి ఫిర్యాదులు అందవద్దని సూచించారు గురుకుల పాఠశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కలెక్టర్ వెంట ఆర్యూ ప్రభాకర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ మున్సిపల్ కమిషనర్ శ్రీహారీ హరిరాజు తహసీల్దార్ మహేందర్ తదితరులున్నారు